హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు వ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమపడన అవసరం లేదంటే చాలా ఈజీగా ఎంతో రుచిగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనకు రవ్వంతా పెరుగులో బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఇరవనంతా వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఈనోని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వన్ టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ని మరోసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈనో అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా పిండినంత బాగా కలుపుకున్నాక మీకు టైం ఉంటే ఈ పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని అయినా చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ వెంటనే దోశలు వేసుకున్నానండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఇచ్చుకొని పెనం పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని మనం మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా దోశలను వేసుకోవాలండి ఇవి మామూలు దోశల కంటే చాలా బాగా వస్తాయండి ఇలా దోశ అంతా వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సైడ్ దోశ కొద్దిగా కాలిన తర్వాత రెండో సైడ్కి టాన్ చేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో సైడ్కి టాన్ చేసుకుని అటు సైడ్ కూడా కొద్దిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీగా అండ్ క్విక్గా మనం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా మనకు మామూలు దోశల కంటే చాలా బాగుంటుందండి ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఎక్కువ శ్రమపడనవసరం లేదండి ఇదే విధంగా మనం మిగిలిన దోశలు వేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అండ్ క్విక్గా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ దోశలను ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ